రుచికరమైన టమాటా పప్పు ఏ విధంగా చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తున్నాం అండి. 2 కప్పులు కందిపప్పు తీసుకున్నానండి. ఈ పప్పును ముందుగా వేపుకొని శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. 4 టమాటాలు 3 పచ్చిమిరపకాయలని ఈ విధంగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూను కారము, కొద్దిగా పసుపు, 1/4 టీ స్పూను జీలకర్ర పొడి యాడ్ చేసి కుక్కర్లోని 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు విజిల్స్ వేయించుకోవాలండి, ఉడికించుకోవాలి. ఈ విధంగా పప్పు ఉడికిన తర్వాత దీనిలోనికి నానబెట్టుకున్న చింతపండుని డైరెక్ట్గానే యాడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా గుజ్జు తీసి కూడా యాడ్ చేసుకోవచ్చండి పప్పుని. చింతపండు వేయటం వల్ల టమాటా పప్పుకి మంచి రుచి వస్తుందండి. ఇప్పుడు తాలింపు కోసము 1 పెనం పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని ఐదు 5-6 వెల్లుల్లిపాయలను నలగొట్టుకొని ఈ విధంగా యాడ్ చేసుకోవాలండి. ఇవి వేగిన తర్వాత కరివేపాకు, 2 మిరపకాయలు 2 వేసి ఈ విధంగా కలుపుకోవాలండి. 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి ఈ విధంగా కలయపెట్టుకోవాలండి. ఇది వేగిన తర్వాత టమాటా పప్పులోకి ఈ తాలింపుని యాడ్ చేసుకుంటానండి. చాలా బాగుంటుందండి, చాలా రుచికరమైన టమాటా పప్పు అండి. చూడండి చాలా బాగుంటుందండి, మనకి చూడంలోనే తినాలనిపించే అంత రుచికరమైన టమాటా పప్పు అండి. చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు నిజంగా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.